మెదక్ జిల్లా రామన్నపేటలో మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే విగ్రహాన్ని ఆవిష్కరించి 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఆశా వర్కర్లకు ఘనంగా సన్మానం చేశారు. మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే దంపతులు విగ్రహాలను ఆవిష్కరించి నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆశా వర్కర్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే పూలేవారి కాలంలో ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు నానా అవస్థలు పడుతున్న సమయంలో సావిత్రిబాయి పులే వారికి ఎన్నో రకాల సేవలు చేసి వారికి ధైర్యం చెప్పి బ్రతుకు మీద ఆశలు కల్పించి ఆ తల్లిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కరోనా సమయంలో ఆశా వర్కర్లు వారి కుటుంబాలను పక్కన పెట్టి కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు ఎన్నో రకాల సేవలు చేసిన ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా సావిత్రిబాయి పులే సంక్షేమ సంఘం అధ్యక్షురాలు అశ్విని గారి ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, బీసీ కులస్తులు, బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షుడు శంకర్గౌడ్, కార్యదర్శి దిలీప్ నరేందర్ మరియు ఏబీవీపీ నాయకులు శశికాంత్, పోచమల్ల శ్రీనివాస్ మరియు తదితర నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయడం 2 సంవత్సరాలు ముగిన్నది. ఆ సందర్భంగా ఈ కరోనా టైంలో ఆశా వర్కర్లు చాలా సేవలు చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ప్రాణాలకి భయపడకుండా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది ప్రజలకి సేవలు అందించారు. ప్రతి ఇంటికి వెళ్ళి మెడిసిన్ ఇవ్వడము, కరోనా వచ్చిన వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడము, మెడిసిన్ ఇచ్చినా కానీ వాళ్ళకి తగ్గిందా తగ్గలేదని తెలుసుకోవడం, వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ప్రతి ఇంటికి తిరిగారు. ఆ రోజు సావిత్రిబాయి పూలే ప్లేగు వ్యాధి వస్తే ఎలా కష్టపడ్డదో, నేను మహిళను అని కాకుండా ముందుకొచ్చి కష్టపడ్డదో, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కూడా ఈరోజు కరోనా టైంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు వెనకడుగు వేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కరోనా పేషెంట్ని వాళ్ళ గురించి తెలుసుకొని మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి తగ్గిందా లేదని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్న ఈరోజు ఆశా వర్కర్లకి, నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లకు కూడా నా తల వంచి నేను శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సేవలు అందించడంలో ఆశా వర్కర్ల పాత్ర చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఈరోజు ఎన్నో రకాలైన అనారోగ్య కారణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేమున్నామంటూ ఆశా వర్కర్లు సొంత వారే దూరమైన కొన్ని పరిస్థితుల్లో ఆశా వర్కర్లు మేమున్నామని చెప్తూ వాళ్లకు దగ్గరై ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు తగిన వైద్య సలహాలు ఇస్తూ అదేవిధంగా మెడిసిన్లు అందిస్తూ సమాజంలో పేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక తల్లి పురిటి నొప్పుల తర్వాత జన్మనిచ్చిన తర్వాత మొదటి తల్లిగా పిలువబడినా కానీ మొదటగా ఆశా వర్కర్లే ఈరోజు సమాజంలో మొదటి తల్లిగా ఈరోజు అనేక సేవలు అందిస్తూ ఆరోగ్యపరంగా ఇటు సమాజంలో తనదైన పాత్రను పోషిస్తున్నప్పటికీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి ఈరోజు సమాజంలో సేవలు అందిస్తున్నారు. ఆ యొక్క సేవలను ప్రభుత్వం గుర్తించి వాళ్ళ యొక్క వేతనాలను పెంచే దిశగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము.